కంటోన్మెంట్ సుభాష్ నగర్ లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం దారి మూసివేయడంతో స్థానికులతో కలిసి రీలే నిరాహార దీక్ష చేపట్టిన ఎమ్మెల్యేలు కంటోన్మెంట్ సుభాష్ నగర్ లో 100 సంవత్సరాల పురాతనమైన స్వయంభూ హనుమాన్ ఆలయం దారి మూసివేయడం జరిగింది 2 వారాల క్రితం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే సాయన్న గుడిని సందర్శించి స్థానికులకు 2 వారాలలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు స్థానికులకు ఇచ్చిన హామీ ప్రకారం స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు కంటోన్మెంట్ సీఈఓ తో ఎమ్మెల్యే సాయన్న ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ హనుమాన్ ఆలయానికి దారి ఇవ్వడానికి సీఈఓ ఒప్పుకోవడం జరిగింది దీంతో హనుమాన్ భక్తులు స్థానికులు హర్షితిరేకాలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఎమ్మెల్యే వివేక్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ అధిక సంఖ్యలో భక్తులు స్థానికులు పాల్గొన్నారు అదేంటంటే ఆల్రెడీ ఎంఆర్ఓ గారు అప్పుడు ఎగ్జిస్టింగ్ చూపించారు టెంపుల్ 21 పుట్టాస్ అని అయితే ఏంటంటే ఆర్డిఓ గారు సమ్ ఆఫ్ దిస్ పీపుల్ మేనేజ్డ్ వాళ్ళు ఏంటంటే ఓఆర్సీ ఇచ్చారు ఎప్పుడైనా ఓఆర్సీ అంటే అక్కడ పొజిషన్ లో ఉన్న వారికి ఇవ్వాలి కదా మీ టెంపుల్ ఇవ్వకుండా ఆర్డిఓ సమ్ ఆఫ్ దిస్ పీపుల్ మేనేజ్ బట్ 2007 లో ఎంఆర్ఓ ఇచ్చారు సర్వే చేసి టెంపుల్ 21 పుట్టాస్ ఉంది అని చెప్పి లేటర్ ఆన్ ఆర్డిఓ గారికి పెట్టి మీ దగ్గర చేశాక మీరు ఎక్కడ కూడా లేఅవుట్ శాంక్షన్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ దారి చూపించలేదు టెంపుల్ కూడా చూపించలేదు కంపోజ్ ఉన్నట్లు చూపిస్తున్నారు ఇది పాత ప్రీవియస్ టెంపుల్ ఆల్ సుభాష్ నగర్ దిస్ కమ్స్ అండర్ కంటోన్మెంట్ ద థింగ్ ఈస్ చుట్టూ అంతా మా మల్కాజ్గిరి ప్రాంతం ఉంటుంది సుభాష్ నగర్ ఓల్డ్ విలేజ్ ఈ ట్రస్ట్ లో కూడా ఓల్డ్ విలేజ్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు రెగ్యులర్ మార్నింగ్ టెంపుల్ ఇక సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుంది అంటే గుడి ఎంత ఒక ఇంకా ఏదైనా చేస్తారు దేవుడి కోసం ఇక్కడ వీళ్ళు లాస్ట్ టైం ఉంటే కూడా నేను ప్రామిస్ చేశాను మీకు ఏమి కేసులు అవుతాయంటారా మేము ఆపాము కూడా మొన్ననే 3-4 డేస్ కట్టారు మేము తీపిచ్చేస్తామని చెప్పారు మీరు ముడితే కేసు అవుతుంది అంటే నేను డోంట్ వరీ ఏమైనా కేసు అవుతే నా మీద అవుతుంది ఐ టేక్ కేర్ 14 వరకు టైం ఇస్తామన్నా 14 తర్వాత మళ్ళీ నేను ఇంకేంటంటే అన్ని డాక్యుమెంట్స్ కూడా తెప్పించుకుంటా అన్ని చూస్తా ఉంటే మీ దాంట్లో మీ లేఅవుట్ ఎక్కడ కూడా ఇది టెంపుల్ చూపించట్లేదు పంపౌజ్ ఉన్నట్టు చూపిస్తా ఉన్నా ఆ గోచారులకు కూడా నోటీస్ ఇవ్వకుండా కొట్టేశారు మన అధికారులు కొన్ని మీ నోటీస్ ఉందో లేదో కానీ మేము ఏంటంటే మాకు పిల్లవాళ్ళు అనలేము కదా డైరెక్ట్ సిఈఓ గారు అంటా ఉన్నాము ఏదైనా కూడా ఇట్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మాకు దారి ఇచ్చేస్తే అయిపోతుంది తర్వాత ఇదంతా మాట్లాడదాం ప్లీజ్ థ్యాంక్ యూ ఇట్స్ ట్రూ ఓకే వన్ మోర్ థింగ్ ఇక్కడ పార్క్ ఉంది దానికి ఆనుకోని పార్క్ లోకి ఎంట్రెన్స్ ఇవ్వమంటున్నా పార్క్ ఇట్స్ పబ్లిక్ అంటే పబ్లిక్ యూటిలిటీ కోసం కదా సేమ్ థింగ్ దిస్ ఆల్సో టెంపుల్ ఇస్ ఆల్సో పబ్లిక్ యూటిలిటీ దిస్ డజన్ బిలాంగ్ టు ఎనీ ఇండివిజువల్ ప్లీజ్ లేకపోతే ఒక పని విల్ డూ వన్ థింగ్ మీరు ఒక్కటి జస్ట్ దారిస్తామని పర్మిషన్ అంటే ఇక్కడ నేను లేపేస్తాను మీకు ఏమనుకుంటే ఐ టాక్ టు యూ పర్సనలీ మీ సెల్ఫ్ ఫ్రెండ్ మై సెల్ఫ్ ఫ్రెండ్ సాయనా విల్ కమ్ టు యూ వెన్ ఎవర్ యూ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ యూ ఓకే ఇక్కడ ఏంటంటే మేము పొలిటికల్ ఉండి మేము దీన్ని హైడ్ చేస్తే అన్నెసరీ మేము కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయామని టాక్ ఇక్కడ ఏంటంటే బయట జనరల్ టాక్ ఒకరేమో గుత్తా సుగంధరెడ్డి అంటారు ఒకరేమో రంజిత్ రెడ్డి గారు మన హర్షవర్ధన్ రెడ్డి గారు బాగుమడి అంటారు అందుకే నేను అడ్రస్ చేసి చెప్పాను ఎందుకంటే దీస్ ఫోర్ పీపుల్ బిలాంగ్స్ టు టిఆర్ఎస్ పార్టీ బట్ గవర్నమెంట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో చేస్తా ఉన్నారు అందుకే ఇవన్నీ అడ్రస్ చేస్తూ పబ్లిక్ కు క్లారిటీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అప్రిషియేట్ ఇట్ సార్ ఓకే థ్యాంక్ యూ అప్రిషియేట్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రియల్లీ అప్రిషియేట్ ఇట్ ఏదైనా మాట్లాడితే మీరు పబ్లిక్ మంచిది కాబట్టి పబ్లిక్ తరఫున ఉంటాను కాబట్టి నేను మాట్లాడితే రియల్లీ అపాలజీస్ కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ అప్రిషియేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ సెకండ్ సాయన గారు మాట మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ దయచేసి మీరు అందరు కూడా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొట్టమొదలుగా మా పెద్దన్న గౌరవనీయులు ఎమ్మెల్యే సాయన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను 100 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ గుడిని
హనుమాన్ మందిరాన్ని ఈ రోజు దారిబడడానికి కృషి చేసిన మా సాయన్న గారు మరి వారు 15 డేస్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది సాయన్న గారికి రిక్వెస్ట్ చేశాను ఇక్కడ భక్తులందరూ మల్కాజ్గిరి ప్రజలు కానీ గుడి మాత్రం కంటోన్మెంట్ ఏరియాలు వస్తుందన్న అంటే తప్పకుండా మీ కండగా ఉంటానని వెంటనే రావడం జరిగింది మరి ఆ రోజు మేము చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా ఆవేశం గురైతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాం తొందరపాటు చర్యలొద్దు మీ పైన కేసులు కావొద్దు ఒక 15 డేస్ టైం ఇస్తాం ఆ 15 డేస్ లో కంటోన్మెంట్ వారు దారిస్తే ఓకే లేకపోతే మా పైన కేసు అయినా పర్లేదు నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను నా పైన కేసు చేయించుకుంటానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మరి సాయన్న గారు వెంటనే మరి హనుమంతరావు గారు ఎలాంటి చర్య తీసుకున్నా మరి అతనికి మంచిది కాదు మన పార్టీకి మంచిది కాదని చెప్పి వెంటనే మాకు తెలియకుండా కంటోన్మెంట్ సీఈఓ గారికి వెళ్ళడం జరిగింది అక్కడ వారిని కన్విన్స్ చేసి గాంధీ మార్గంలో మరి నేనేమో సుభాష్ చంద్రబోస్ దారిని ఎన్నుకున్నాను ఏదేమైనప్పటికీ కూడా గాంధీ మార్గంలో మా సాయన్న గారు సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కంటోన్మెంట్ సీఈఓ గారిని కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను ఇలాంటి చర్యలు ఉంటే ఎప్పుడు కూడా న్యూసెన్స్ అనేది కాదు మీరు అమికబుల్ గా చేసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు మా కంటోన్మెంట్ సీఈఓ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మరి దేవుని ఆశీర్వాదం ఉంటే ఏదైనా మరి శివుని ఆకలేంది సీమైనా గుంటది అంటారు మరి అదే విధంగా ఈ రోజు బజరంగ బలి ట్యూస్డే చాలా మంది చెప్పారు అష్టమి ఈ రోజు మీరు ఇనిషియేటివ్ తీసుకోకండి అని చెప్పారు దేవుడే ఇవన్నీ డిసైడ్ చేస్తాడు ఈ రోజు దేవుని కోసం ఆ గుడిని కాపాడడానికి మేము నిర్ణయించాం కాబట్టి తప్పకుండా దేవుడే చూసుకుంటాడన్నాము మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చాది హ్యాట్స్ ఆఫ్ టు మరి ఈరోజు ధర్నాలో కూర్చున్న అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఏదేమైనా పార్టీలకు అతీతంగా ఏ విధంగానైతే ఈరోజు మొబిలైజ్ అయ్యామో ఇలాంటి ఇష్యూస్ లో పార్టీలకు అతీతంగా అందరము కలిసికట్టుగా ఉంటే మరి నేను సాయన్న గారు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మరి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి ఇంత సమయం కేటాయించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ పాల్గొన్న నా ప్రియమైన సోదర సోదరిమణులు కార్పొరేటర్లు అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనురోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225